డబ్బు కావాలంటే బాబు రావాలి కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలల సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం స్లాష్ ఉపాధి కల్పిస్తాను ఉద్యోగము ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి కల్పిస్తాను చంద్రబాబు నాయుడు స్వయంగా లేఖలు రాసి సంతకం పెట్టి ఇలా ప్రతి ఇంటికి పంపించాడమ్మా స్వయంగా మేమే వచ్చి మీకు డెలివరీ చేస్తా ఉన్నామమ్మా సాక్షాత్తు సంతకం పెట్టి ఇచ్చాడమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి ఇదే రకంగా వచ్చి లెటర్లు ఇచ్చారు దాని తర్వాత ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మోసానికి పాపం నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే రోజున ఇంకా పార్టీ కాదు సాక్షాత్తు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసిన కాపీ ఈనాడు దినపత్రిక అంటే చంద్రబాబు నాయుడు గారి ఆఫీషియల్ గజెట్ దాంట్లో ఈనాడు దినపత్రికలో సాక్షాత్తు అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అడ్వర్టైజ్మెంట్ ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ లో పాయింట్స్ వ్యవసాయ రుణాలు రద్దు మొట్టమొదటి పాయింట్ డ్వాక్రా రుణాలు రద్దు రెండో పాయింట్ తర్వాత ఇంటికో ఉద్యోగం అది కూడా ఉంది ఇలా అడ్వర్టైజ్మెంట్ సాక్షాత్తు గవర్నమెంట్ ఇచ్చారు దాని తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేశాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఎస్ఎల్బిసి మీటింగ్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మామూలుగా ఈ ఎస్ఎల్బిసి మీటింగ్ అన్నది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ అంటారు అంటే రాష్ట్రంలోని బ్యాంకర్లందరూ కలిసి మీటింగ్ జరుపుతారు ఆ మీటింగ్ కు మామూలుగా ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు ఇవాల చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి గతంలో గత ముఖ్యమంత్రులు అధ్యక్షత వహిస్తూ ఉండేవాళ్ళు ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఈ మీటింగులు జరుగుతాయి మీటింగ్ అయిపోయిన తర్వాత నెట్ లో కూడా ఈ డేటా అంతా పెడతారు డౌన్లోడ్ కూడా చేసుకునే దానికి ప్రతిసారి కూడా అవకాశం వస్తూ ఉంది ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మొట్టమొదట ఎస్ఎల్బిసి మీటింగ్ 184వ ఎస్ఎల్బిసి మీటింగ్ 184వ స్టేట్ రాష్ట్రానికి సంబంధించిన బ్యాంకర్ల మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది ఇది 30 జూన్ 2014 అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జరిగిన మీటింగ్ ఇది ఈ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు బ్యాంకులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇలా పేపర్లు చూపించారు రాష్ట్రంలో మొత్తం అగ్రికల్చర్ అడ్వాన్సెస్ మొత్తం వ్యాపార అడ్వాన్సెస్ 87612 కోట్ల రూపాయలని ఇలా చంద్రబాబు నాయుడు గారికి అంటే నేను ఇలా చూపించినట్టు కాకుండా బహుశా వాళ్ళు వేరే రకంగా చూపించినొచ్చు ఇలా 87612 కోట్ల రూపాయలు వ్యాపార టోటల్ అగ్రికల్చరల్ అడ్వాన్సెస్ అని ఇలా చూపించారు 87612 కోట్లని తర్వాత కిందనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా కు 14204 కోట్లు ఇవాళటి వరకు అవుట్ స్టాండింగ్ లోన్స్ అని చెప్పి ఇలా చూపించారు ఇది డేటు 31/3/2014 అంటే 31/3/2014 సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికన్నా చంద్రబాబు నాయుడు జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాడు ఇది 31/3/2014 సంబంధించిన డేటాని ఇలా చూపించారు దీని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాష్ట్రంలో ఏ రకంగా టోటల్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ ప్రతి సంవత్సరం ఎలా ఉన్నాయి అని చెప్పారు 31/3/2011లో 48445 కోట్లు వ్యవసాయ రుణాలు ఉండేటివి 31/3/2012లో 65217 కోట్లు ఉండేటివి 31/3/2013లో 78916 కోట్లు ఉండేటివి తర్వాత 31/3/2014లో అంటే చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తూ 87612 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు అని చెప్పారు అదే మీటింగ్ లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఈ మీటింగ్ లోనే
అదే మీటింగ్ లో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే రైతులు ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు రీపే రెన్యూ ద క్రాప్ లోన్స్ అంటే రైతులు రుణాలు కట్టడానికి సుముఖంగా లేరు అని కూడా అదే మీటింగ్ లో చెప్పారు ఎందుకు అని అంటే ఆంటిసిపేటింగ్ డెట్ వేవర్ అంటే రైతులు రుణమాఫీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి రైతులు సుముఖంగా లేరు లోన్ రెన్యూవల్ చేసుకునే దానికి అని చంద్రబాబు నాయుడు గారికి ఎస్ఎల్బిసి మీటింగ్ లో చెప్పారు దాని తర్వాత ఏం చెప్పారు యాజ్ ద లోన్స్ హావ్ నాట్ బీన్ రెన్యూడ్ ద ఫార్మర్స్ కెనాట్ బి కవర్డ్ అండర్ ద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అంటే రైతుల రుణాలు రెన్యూవల్ కాలేదు కాబట్టి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందదు అని కూడా చెప్పుకొచ్చారు దాని తర్వాత ఏం చెప్పారు ఫార్మర్స్ ఆర్ ఆల్సో లూజింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఓయింగ్ టు నాన్ రీపేమెంట్ యాజ్ సబ్వెన్షన్ ఈస్ లింక్డ్ టు ప్రాంప్ట్ రీపేమెంట్ అంటే ఇలా చూపించి వాళ్ళు చెప్పారు బాబు గారు మీ మాటలు నమ్మారు బాబు గారు రైతులు కట్టడం లేదు టయానికి రైతులు టయానికి కట్టడం లేదు కాబట్టి రైతులకు సున్నా వడ్డీ ఆర్ పావుల వడ్డీ ఇంతవరకు వచ్చే ఇంతవరకు ఇస్తా ఉన్నాము ఆ ఇచ్చే కార్యక్రమం ఇక మీదట జరగదు ఎందుకనంటే ప్రాంప్ట్ పేమెంట్ కు లింక్ అయి ఉంది అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారికి చూపించారు దాని తర్వాత ఇవాళకి దాని తర్వాత కరెక్ట్ గా ఆ రోజు నుంచి ఆరు నెలల తర్వాత 184 ఎస్ఎల్బిసి మీటింగ్ మొట్టమొదటి ఎస్ఎల్బిసి మీటింగ్ జూన్ లో జరిగింది ఇది 188వ ఎస్ఎల్బిసి మీటింగ్ అంటే మధ్యలో 185 జరిగింది మధ్యలో 186 జరిగింది మధ్యలో 187 కూడా జరిగింది ఇది 188వ ఎస్ఎల్బిసి మీటింగ్ కరెక్ట్ గా ఆరు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మరో మీటింగ్ ఈ మీటింగ్ కరెక్ట్ గా ఈ 184 నుంచి కరెక్ట్ గా ఆరు నెలల తర్వాత ఈ 188వ ఎస్ఎల్బిసి మీటింగ్ లో ఇదే బ్యాంకులు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారు అని అంటే అయ్యా చంద్రబాబు గారు ఇవాళ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ అగ్రికల్చరల్ లోన్లు ఎలా ఉన్నాయి అని అంటే అని ఇలా చూపించి చెప్పారు 31/3/2012లో 65,217 కోట్లు ఉండేటివి 31/3/2013లో 78,916 కోట్లు ఉండేటివి 31/3/2014లో 87,612 కోట్లు ఉండేటివి అక్కడి నుంచి కరెక్ట్ గా ఆరు నెలలు 30 సెప్టెంబర్ 2014లో అవి తడిసి మోపుడై 99,555 కోట్లు అయ్యాయి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తూ చెప్పి ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను అని అంటే తడిసి మోపుడై ఇంతకు ముందు రైతులకు సున్నా వడ్డీ పావుల వడ్డీకి అందే రుణాలు ఇవాళ అపరాధ వడ్డీ 14% పెనాల్టీతో రైతులు ఇవాళ కడతా ఉన్నారు కడతా ఉన్న పరిస్థితిని వాళ్ళు ఇలా చూపించారు ఎందుకనంటే మామూలుగా మనందరికీ తెలుసు రెన్యూవల్స్ జరిగినాయి అని అనుకో మామూలుగా మన గ్రామాలలో రైతులందరూ రుణాలు తీసుకుంటే సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక 50,000 రూపాయలు రుణాలు తీసుకుంటే ఆ రుణం మళ్ళీ పోయి రైతు కడితే 52,000 ఇస్తారు అంటే 50,000 దీనికి పాతదానికి అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది ఇంకా 2,000 ఎక్స్ట్రా చేసి 52,000 ఇస్తారు సో టోటల్ లెక్కేమీ మారదు కానీ ఈ మాదిరిగా పెరిగింది అని అంటే ప్రధానంగా దానికి కారణం అపరాధ వడ్డీ అని చెప్పి క్లియర్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు